సమూయేలు 2వ గ్రంథము 22వ అధ్యాయము. యెహోవా తన సౌలు చేతిలో నుండి తన శత్రువులందరి చేతిలో నుండి తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యములను చెప్పి యెహోవాను స్తోత్రించెను. అతడిట్లనెను, యెహోవా నా శైలము, నా కోట, నా రక్షకుడు, నా దుర్గము, నేను ఆయనను ఆశ్రయించుదును. నా కేడెము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా ఆశ్రయస్థానము, ఆయనే నాకు రక్షకుడు. బలాత్కారుల నుండి నన్ను రక్షించువాడవు నీవే. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొర్రపెట్టితిని. నా శత్రువుల చేతిలో నుండి ఆయన నన్ను రక్షించెను. మృత్యువు యొక్క అలలు నన్ను చుట్టుకొనగను. వరద పొర్లు వలె భక్తిహీనులు నా మీదికి వచ్చి నన్ను బెదిరించగను. పాతాళ పాశములు నన్ను అరికట్టగను. మరణపు ఉరులు నన్ను ఆవరించగను. నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టితిని, నా దేవుని ప్రార్థన చేసితిని. ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. నా మొర్ర ఆయన చెవులలో చొచ్చెను. అప్పుడు భూమి కంపించి అదిరెను. పరమండలపు పునాదులు వణికెను. ఆయన కోపింపగా అవి కంపించెను. ఆయన నాసికా రంధ్రములలో నుండి పొగ పుట్టెను. ఆయన నోట నుండి అగ్ని వచ్చి దహించెను. నిప్పు కణములను రాజబెట్టెను. మేఘములను వంచి ఆయన వచ్చెను. ఆయన పాదముల క్రింద గడాంధకారము కమ్మియుండెను. కెరూబు మీద ఎక్కి ఆయన ఎగిరి వచ్చెను. గాలి రెక్కల మీద ప్రత్యక్షమాయెను. గుడారము వలె అంధకారము తన చుట్టూ వ్యాపింపచేసెను. నీటి మబ్బుల సముదాయములను, ఆకాశపు దట్టపు మేఘములను వ్యాపింపచేసెను. ఆయన సన్నిధి కాంతిలో నుండి నిప్పు కణములు పుట్టెను. యెహోవా ఆకాశమందు గర్జించెను. సర్వోన్నతుడు ఉరుము ధ్వని పుట్టించెను. తన బాణములను ప్రయోగించి శత్రువులను చెదరగొట్టెను. మెరుపులను ప్రయోగించి వారిని తరిమివేశెను. యెహోవా గద్దింపునకు తన నాసికారంధ్రముల శ్వాసము వడిగా విడవగా ఆయన గద్దింపునకు ప్రవాహముల అడుగు భాగములు కనబడెను. భూమి పునాదులు బయలుపడెను. ఉన్నత స్థలముల నుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొనెను. నన్ను పట్టుకొని మహాజలరాశులలో నుండి తీసెను. బలవంతులకు పగవారు నన్ను ద్వేషించువారు నాకంటే బలిష్ఠులై ఉండగా వారి వశము నుండి ఆయన నన్ను రక్షించెను. ఆపత్కాలమందు వారు నా మీదికి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను. విశాలమైన స్థలమునకు నన్ను తోడుకొని వచ్చెను. నేను ఆయనకు ఇష్టుడను గనక ఆయన నన్ను తప్పించెను. నా నీతిని బట్టి ఆయన నాకు ప్రతిఫలమిచ్చెను. నా నిర్దోషత్వమును బట్టియే నాకు ప్రతిఫలమిచ్చెను. యెహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను. భక్తిహీనుడనై నా దేవుని విడిచినవాడను కాను. ఆయన న్యాయవిధులనన్నిటినీ నేను లక్ష్య పెట్టుచున్నాను. ఆయన కట్టడలను త్రోసివేసిన వాడను కాను. దోషక్రియలు నేను చేయనల్లకుంటిని. ఆయన దృష్టికి యథార్థుడనైతిని. కావున నేను నిర్దోషినై ఇండుట యెహోవా చూచెను. తన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలమిచ్చెను. దయగలవారి ఎడల నీవు దయచూపించుదువు. యథార్థవంతుల ఎడల నీవు యథార్థవంతుడువుగా నుందువు. సద్భావము గలవారి ఎడల నీవు సద్భావము చూపుదువు. మూర్ఖుల ఎడల నీవు వికటముగా నుందువు. శ్రమపడు వారిని నీవు రక్షించదవు. గర్విష్ఠులకు విరోధివై వారిని అణచివేసెదవు. యెహోవా నీవు నాకు దీపమయ్యున్నావు. యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. నీ సహాయము చేత నేను సైన్యములను జయింతును. నా దేవుని సహాయము వలన నేను ప్రాకారములను దాటుదును. దేవుడు యథార్థవంతుడు. యెహోవా వాక్కు నిర్మలము. ఆయన శరణుజొచ్చు వారికందరికీ ఆయన కేడుము. యెహోవా తప్ప దేవుడేడి? మన దేవుడు తప్ప ఆశ్రయ దుర్గమేది? దేవుడు నాకు బలమైన కోటగా ఉన్నాడు. ఆయన తన మార్గమునందు యథార్థవంతులను నడిపించును. ఆయన నా కాళ్లు జింక కాళ్ల వలె చేయును. ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపును. నా చేతులకు యుద్ధము చేయ నేర్పువాడు ఆయనే. నా బాహువులు ఇత్తడి విల్లును ఎక్కుబెట్టును. నీవు నీ రక్షణ కేడెమును నాకు అందించుదువు. నీ సాత్వికము నన్ను గొప్ప చేయును. నా పాదములకు చోటు
విశాలపరచుదువు. నా చీలమండలు బెణకలేదు, నా శత్రువులను తరిమి నాశనము చేయుదును. వారిని నశింపచేయు వరకు నేను తిరుగను. నేను వారిని మృంగివేయుదును, వారిని తుత్తునీయులుగా కొట్టుదును. వారు నా పాదముల క్రింద పడి లేవలేక ఇందురు. యుద్ధమునకు బలము నీవు నన్ను ధరింపజేయుదువు. నా మీదికి లేచిన వారిని నీవు అణచివేయుదువు, నా శత్రువులను వెనుకకు మళ్ళచేయుదువు. నన్ను ద్వేషించు వారిని నేను నిర్మూలము చేయుదును. వారు ఎదురుచూతురు గాని రక్షించువాడు ఒకడనూ లేకపోవును. వారు యెహోవా కొరకు కనిపెట్టుకొనినను ఆయన వారికి ప్రత్యుత్తరమియ్యకుండును. నేల ధూళివలె వారిని నలగొట్టెదను, పొడిగా వారిని కొట్టెదను. వీధిలోని పెంటవలె నేను వారిని పారపోసి అణగద్రొక్కెదను. నా ప్రజల కలహములలో పడకుండా నీవు నన్ను విడిపించితివి, జనులకు అధికారిగా నన్ను నిలిపితివి. నేను ఎరుగని జనులు నన్ను సేవించెదరు, అన్యులు నాకు లోబడినట్టు వేషము వేయుదురు. వారు నన్ను గూర్చి వినిన మాత్రము చేత నాకు విధేయులగుదురు. అన్యులు దుర్బలులై వణుకుచు తమ దుర్గములను విడిచి వచ్చెదరు. యెహోవా జీవము గలవాడు, నా ఆశ్రయదుర్గమైన వాడు స్తోత్రార్హుడు. నాకు రక్షణాశ్రయదుర్గమైన దేవుడు మహోన్నతుడగునుగాక. ఆయన నా నిమిత్తము ప్రతిదండన చేయి దేవుడు, ఆయన నా నిమిత్తము పగతీర్చు దేవుడు. జనములను నాకు లోపరచువాడు ఆయనే, ఆయనే నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపించును. నా మీదికి లేచిన వారికంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించుదువు, బలాత్కారము చేయువారి చేతిలో నుండి నీవు నన్ను విడిపించుదువు. అందువలన యెహోవా, అన్ని జనులలో నేను నిన్ను గణపరచెదను, నీ నామకీర్తన గానము చేసెదను. నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలుగ చేయువాడవు, అభిషేకించిన దావీదునకును అతని సంతానమునకును నిత్యము కనికరము చూపువాడవు.